ಬರು, ಆಗಲೇ ಆಗಲಿ. ಸೆರಪು తీసుకోండి, చాలా బాగుంది. ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు? అదే లక్ష్మి, ఆ రోజు నీ దగ్గర తీసుకున్న 1000 రూపాయలు. అబ్బాబాబా మాస్టరు, నేను చూస్తూనే ఉన్నాను. ఆ డబ్బు పోయిన దగ్గర నుంచి మీరు అదోలా ఉంటున్నారు. అవును లక్ష్మి, అది నా డబ్బు అయితే నేను అంతగా బాధపడను. ఈవేళ కాకపోతే రేపైనా కష్టపడి సంపాదించగలనే ధైర్యం ఉంది నాకు. కానీ ఆ 1000 రూపాయలు నువ్వు ఎంతగా కష్టపడి కూడబెట్టావో ఆలోచిస్తే. చూడండి మాస్టర్, డబ్బు విలువ దాని అవసరాన్ని బట్టి. అది ఉన్నా పోయినా ఒకటే నాకు. ఇప్పుడు దాంతో నాకు అవసరం లేదుగా లక్ష్మి. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు. చూడండి మాస్టర్, మీ అవసరానికి నేను ఇస్తానని మీరు అనుకున్నారా? అలాగే నాకు అవసరం వచ్చిందనుకోండి, మీలాంటి వాళ్ళు ఎవరో ఇస్తారు. అయినా మీరు మాటి మాటికి ఆ డబ్బును గురించి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుందా? మాస్టరు మాస్టరు లక్ష్మి, ఇలా చీకు చింత లేకుండా నవ్వుతూ బ్రతికి నిన్ను చూస్తుంటే నిజంగా నాకు చాలా అసూయగా ఉంది. మాస్టరు, నన్ను చూస్తుంటే మీకు పుట్టి అసూయేనా? మాస్టరు, మీ అమ్మని అక్కని పోషించడానికి మీరెంతో కష్టపడుతున్నారు. మీ అక్కకు పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న మీ జీవితానికి ఒక అర్థం ఉంది. మరి నాకు లక్ష్మి, ప్రతి జీవికి అర్థం ఉంది, పరమార్థం ఉంది. కాకపోతే కొందరికి అది తొందరగా స్ఫురిస్తుంది, మరికొందరికి ఆలస్యంగా తెలిసొస్తుంది అంతే. అంటే నా జీవితానికి కూడా ఒక అర్థం ఉందంటారా? తప్పకుండా. ఏమో నాకు అలా అనిపించడం లేదు లక్ష్మి. ఆ రోజు తప్పకుండా వస్తుంది, అప్పుడు నేనే పరిగెత్తుకుని వస్తాను. నీ జీవితానికి అర్థము పరమార్థము అప్పుడు నీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.